ఓం శాంతి. శివబాబా స్మృతిలో ఉన్నారా? శివబాబా చెప్తున్నారు, బాబా ఎలా అయితే అశరీరి, అంటే బాబాకి తన సొంత శరీరం లేదు, కానీ మనల్ని కలుసుకునేటందుకు శరీరంలోనికి వస్తున్నారో, అలాగే మీరు కూడా అశరీరి స్థితి నుండి శరీరంలోకి రావాలి. ఈ అభ్యాసం రోజు రోజుకి పెంచుకోవాలి. మీరు మొత్తం విశ్వంలో శ్రేష్ఠ ఆత్మలు. శ్రేష్ఠ ఆత్మలకి సర్వశక్తివంతుడైన బాబాను కలిసే సౌభాగ్యం లభిస్తుంది. మీరు శివబాబా యొక్క ఆశా సితారలు. బాబా ఒక్కొక్క సితారపై ఇదే ఆశ పెట్టుకుంటున్నారు. ఒక్కొక్కరు అనేకులకు పరిచయం ఇచ్చి యోగ్యులుగా తయారు చేయాలి అని. ఒకరి ద్వారా అనేక మంది తయారవ్వాలి. సంఖ్యను తయారు చేయడం సహజం, కానీ లక్షణాలు కలిగిన వారిని తయారు చేయాలి. ఇప్పుడు బాబా ఇదే ఆశ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ కార్యం మిగిలి ఉంది. లక్షణాలు కలిగిన ఒక ఆత్మ సంఖ్యను స్వత్తాగాన్ని తీసుకొస్తుంది. సంఖ్యను చూసి సంతోషపడుతున్నారు, కానీ లక్షణాలను చూసి సంతోషం అవ్వాలి. పురుషార్థంలో సేవలు శ్రమకి కారణం ధారణ, అంటే ఆచరణలో యొక్క లోపం. ఏ కార్యంలో అయినా, అంటే పురుషార్థంలోనైనా సేవలోనైనా శ్రమ అనిపిస్తుంది అంటే కారణం ఏమిటంటే విషయాలు అందరి బుద్ధిలో ఉంటున్నాయి, కానీ ఆ విషయాల యొక్క లోతులోకి వెళ్ళటం లేదు. లోతైన బుద్ధి కలిగిన వారికి ఎప్పుడూ శ్రమ అనిపించదు. శ్రీమతంపై నడవటానికి లోతైన బుద్ధి కావాలి. మజ్జిగ చిలికినప్పుడు ఎలా అయితే వెన్న వస్తుందో అలాగే లోతుల్లోకి వెళితే శ్రమ అనిపించదు. లోతులకు వెళ్ళటానికి బదులు ఆ విషయం యొక్క బాహ్య రూపం చూస్తున్నారు. సేవ చేసే సమయంలో కూడా లోతైన బుద్ధితో నానం యొక్క లోతులకు వెళ్ళి మనం చెప్పాలి. శరీరానికి శక్తి కూడా ఎలా వస్తుంది? బాగా నమిలి తిన్నప్పుడు, ఆ భోజనం రక్తంగా మారినప్పుడే శక్తి వస్తుంది. అలాగే ఇప్పుడు మనం కూడా ఏదైనా పరిస్థితి వస్తే కేవలం దాన్ని బయట పైపై రూపం చూడకుండా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎంత ప్రతి విషయంలో లోపలికి వెళ్తారో అంత రత్నాలు లభిస్తాయి, మరియు దానిలో ఉన్న మంచి కూడా తెలుస్తుంది. ఎంత జ్ఞానం యొక్క సేవ యొక్క విలువ తెలుస్తుందో అంత విలువైన రత్నాలుగా అవుతారు. విలువైన రత్నాలను బాబా తన హృదయంలో దాచుకుంటారు. బాబా హృదయంలో ఉంటే మాయ నుండి రక్షణగా ఉంటారు. బాబా హృదయ సింహాసనం కంటే గొప్ప సింహాసనం లేదు. ఓం శాంతి.